పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త నాలుగో అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చినని ఆమెతో చెప్పెను. యేసు దేవుని వరము. దేవుని సహాయార్థం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన దివ్యమైన అద్వితీయమైన నామం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మేమందరము మీ సాన్నిధ్యంలోనికి రావడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతోమందికి ఈ ధన్యత అందబడలేదు కానీ తండ్రి, మీ ఏర్పాటులో నేను మేము ఉన్నందుకే మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరే మహిమ తెచ్చుకున్నారు. మీ మహిమకు మమ్మల్ని కారణంగా ఎంచుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా తండ్రి, మీ మాటలను వెళ్ళపరచుకోవడానికి సిద్ధపడుతుండగా మీ ప్రభావమును మీ శక్తిని మా మధ్య నుంచి తురమని ప్రార్థిస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభా మీ మధ్య ఉంచుకుంటుండగా, మీ చేతిలో పెడుతుండగా మీరే విరిచి ఆశీర్వదించి మా అందరికీ అక్కడ అర్థమవు రీతిలో వడ్డించేట్లుగా సహాయం చేయండి. నిలబడుతున్న మీ దాసుడు, ఎన్నికలేనటువంటి వాడు, దౌర్బల్యుడు, ఎందుకు అపాత్రుడైన వాడు, ప్రభా క్షమించండి, మన్నించండి. మీ నామాన్ని వెల్లడిపరచుకోవడానికి, మీ నామాన్ని పలకడానికే పెదవులు చాలని వాడు, నన్ను మీ రక్తంతో కడగండి, శుద్ధినిగా చేయండి, మీ సిలువ చాటు మరుగుపరచుకునండి. మీ మాటలు అర్థవంతమైనట్లుగా వారి ప్రాణాత్మ దేహాలు తెప్పరలు చేస్తురమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కన్నుల ద్వారా మీరు చూడండి, ఈ పెదవుల ద్వారా మీరు మాట్లాడండి, ఈ నాలుక ద్వారా మీరు ఉచ్చరించండి, ఈ గొంతుకు ద్వారా మీరు స్మరించండి, పెదవులు కాల్చండి, ఈ గొంతుకు తాకండి, హృదయాన్ని శుద్ధి చేస్తురమని ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం మీ సిలువ చాటు మరుగుపరచుకునండి. మీరే ముందుండి మీ బిడ్డలకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి. ఆశపడి వచ్చిన ప్రాణాన్ని తృప్తిపరచండి. ఇంకెవరైతే రావాల్సిన ద్వారా జ్ఞాపకం చేసుకునండి. సమస్తమైన తండ్రి, మీ నామ మహిమాత్మ వాడబడినట్లుగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున వందనంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో లోని రెండు భాగాలలో మొదటి భాగం యేసుక్రీస్తు ప్రభువారి మహదైశ్వర్యమును, మహత్యమును, మహోన్నతను మనకు ఒక ఛాయగా కనపరిస్తే, రెండవ భాగము ఆ ఛాయ యొక్క నిజస్వరూపాన్ని మన కళ్ళ ముందుంచుతూ వచ్చింది. వైరసి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి కేంద్రంగాను, ఆయన మూలముగాను మలచబడినట్టుగా మనం చూస్తూ వస్తాం. బైబుల్ ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది బైబుల్ అంతా కూడా. అంతేకాదు, పరిశుద్ధుల యొక్క జీవితాలలో, భక్తులలోని జీవితాలను వారి జీవితంలో తన పోలికను, వారి జీవితంలో తన స్వభావమును,
ఆ భక్తుల జీవితంలో తన ప్రభావమును వారి జీవితంలో మరికొంతమందిలో తాను రాబో దినాల్లో జరపబోయే క్రియలను ఒక ఛాయగా చూపించుకుంటూ వచ్చినాడు ప్రభు. అంతేకాదు మనం ప్రకటన గ్రంథాల్లో మనం చూస్తాం, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి సాక్ష్యంగా చూపబడుతూ ఉంది. అందుకే మనం ప్రకటన గ్రంథాలు మనం చూసినట్లయితే 19:10 మనం చూస్తాం, పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు అన్నీ కూడా ప్రవచన ఆత్మగా అంటాడు అక్కడ, అంటే క్రీస్తు ఆత్మగా చెప్పబడుతూ ఉన్నాయి. అందుకే ప్రభువే తాను సంచరించిన దినాల్లో ఒక మాట అంటారు యోహాన్ సువార్తలో 6:63, నేను మీకు చెప్పబో మాటలన్నీ కూడా ఆత్మయు అంటాడు, జీవమును అయి ఉన్నవి అంటాడు. అటు ఆత్మారూపకమైనటువంటి లేఖనాలను ఆ లేఖనాలు గ్రంథంగా ఏర్పడి మన గుండె గదుల వరకు వచ్చాయంటే గొప్ప సంగతి కాదంటారా? మెట్టుకు చెప్పాలనుకున్నది ఏంటంటే పరిశుద్ధ గ్రంథమే మనకు ఒక వరం, ప్రతి పుస్తకము మనకు ఒక వరం, ప్రతి అధ్యాయము మనకు ఒక వరం, ప్రతి వచనము మనకు ఒక వరం, ప్రతి పదము కూడా మనకు ఒక వరమే. ఆ పదములో పొందుపరచబడిన పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ మనకు ఒక వరం. కాబట్టి ఆ ప్రేమే మనలాగా మానవ శరీరాన్ని ఆధారం చేసుకొని రక్తమాంసాల్లో పాలివాడై మనకు వరముగా ఇవ్వబడిన యేసుక్రీస్తు ప్రభువారు అనబడే వరం, అది ఆయన మాటల్లోనే విన్నాం మనం, మనం చదువుకున్న లేఖనాలు చూస్తున్నాం. నేను ఎవరట? దేవుని వరమును అంటున్నాడు. వారుల మధ్య బాధ నుండి వధించబడి వైరిని గెలిచి ఆ కృపాసత్య సంపూర్ణుడు మనకు వరముగా ఏ విధంగా మార్చబడ్డాడు అనే విషయాన్ని బైబిల్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మొదటిది, ఇదే యోహాన్ సువార్తలో మనం చూస్తే 3:16 అతను కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 3:16 అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నేను అనుకుంటారు ఈ మాట చదువుతున్నప్పుడల్లా ఒక మాట అనుకుంటా నేను, ఆయనను అనుగ్రహించెను అనే దగ్గర ఆయనను వరముగా ఇచ్చను అంటే ఎంత బాగుంటుంది కదండి. ఎందుకు వరముగా ఇచ్చాడు అంటే 17 ఒక మాట అంటాడు, చదువుదాం అది కూడా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందు నిమిత్తము, అది మన వరం. ఈ రక్షణ దేనికి అంటే అక్కడ ఒక మాట అంటాడు 16 ప్రతివాడు నశింపక నా నిత్య జీవం అనేది మన వరం. ఇక్కడ ఎందుకు ఈ మాటను పలుకుతున్నాడు అని మనం గమనించినట్లయితే అక్కడ మాట ఉంది చూద్దాం. ఇంకొంచెం ముందులో ప్రతివాడు ఏమవుతున్నాడట?
నశింపక అనే మాటని మనం చూస్తాం. ఈ మాటను బట్టి మనం గమనించినట్లయితే లోకంలో ప్రతి మానవుడు కూడా ఏమైపోతున్నాడటండి, నశించిపోతున్నాడట. బైబిల్లో రాయబడి ఉంది, రోమా పత్రికలో మనం చూస్తాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ప్రేమించేవాడు ఎవడూ లేడు, మేలు చేయవాడు ఎవడూ లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారై. ఇంకా వాక్యాలు మనం చూస్తూ వస్తాం ఏమనంటే, ప్రతివాడు కూడా తెరవబడిన సమాధిని పోలిన గొంతుకతోటి, మోసపూరితమైన నాలుకతోటి, రక్తము చిందించుటకే పరిగెత్తే పాదాలతోటి దేవునికి దూరమై, సర్ప విషం ఉన్న పెదవులతోటి దేవుని విసర్జించిన వాడై, పరుగులు తీస్తూ ఉన్నట్టుగా చూస్తూ వస్తాం. అంతేకాకుండా ప్రతి మానవుడు కూడా దేవునికి దూరమైన స్థితిలోనే ఉన్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. దేవునికి దూరం అవటమే నశించడం అంటే. ఇలాంటి మానవుడు ఎవరు సమీపింపరనే తేజస్సుతో, దురవగాన మహిమతో, తాను మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగిన దేవుని మహామోహని సన్నిధిని ఎలా చేరగలడు? ఒకవేళ మహోన్నతుని యొక్క మంచితనాన్ని బట్టి మన మధ్యకు వస్తే ఆ శక్తికి తాళువారెవరు? ఆ పరిశుద్ధతకు నిలిచివారెవరు? ఆ పవిత్రను అద్దుకునేవారెవరు? ఆ అక్షయతను ఆహ్వానించేవారెవరు? ఆ అమర్చ్యతను పలకరించేవారెవరు? ఆ ప్రభావాన్ని తట్టుకునేవారెవరు? అటువంటి పరిశుద్ధులు ఎవరున్నారు మానవుల్లో, లోకంలో? ఎవరైనా ఉన్నారా అంటే ఎక్కడ కనబడటం లేదు. పోనీ సాహసించి ఆయన సమీపించినా కానీ బ్రతకగలరా ఆయన మహిమను చూసి, ఆయన ప్రభావాన్ని చూసి? అందుకే దేవుడు మరణానికి సిద్ధమవుతున్న మానవుడిని తన చింతకు చేర్చుకునే నిమిత్తమై, తన మహిదైశ్వర్యాన్ని మనకు ఆపాదించే నిమిత్తమై, ఆ దేవాతి దేవుడు, సకల సంపదలకు జ్ఞానవంతుడు, ఆద్యుడైన ఆ దేవుడు తనలోని మహిమను, తనలోని ప్రభావమును, తనలోని స్వభావమును, తన శక్తిని ఒక రూపంగా మలిచి, ఒక తన ప్రతిబింబంగా మార్చి ఆ మానవునికి వరముగా పంపించినాడు. ఆ వరమే నీలోని, నాలోని, మనలోని పాపపు ప్రకంపనలను కంపించేలా చేసింది. ఆ వరమే మనలోని దుర్నీతిని, దుష్టత్వాన్ని దునుమాడేలా చేసింది. ఆ వరమే నీలోని, నాలోని దుర్మార్గతను దాని అంచుల మట్టుకు దహించి వేసేలా చేసింది. ఆ వరమే పాపపు సంఖ్యలతో బంధించబడి ఉన్న నిన్ను, నన్ను కుకటి వేళ్లతో పెకలించేలా చేసింది పాపాన్ని, సంఖ్యలని. ఆ వరమే నిన్ను, నన్ను జీవం లేక జీవచ్ఛవాలా బ్రతుకుతున్న మన జీవితాలను జీవింపచేసింది, నిత్య జీవపు అనుభవంలోనికి తీసుకుని వచ్చింది. అంత తెలిగ్గా వచ్చిందండి మనకి జీవం. అయితే మనకు రావాల్సిన దెబ్బలు ఏమైనాయి? మనకు పడాల్సిన శిక్ష ఏమైంది? మన మరణానికి కారణమైన గాయాలు ఏమైనాయి? అసలు మన పాపం ఏమైంది? చూస్తే అకారణంగా ఈ దెబ్బలు, ఆ కారణం లేని దెబ్బలు ఎవరికి పడ్డాయి? ఆ హేతు లేని గాయాలు ఎవరికి పడ్డాయి? ఆ దేహమంతా రక్తసిక్తమైంది ఎవరి కోసం? ఎవరికైంది అది? దుర్నీతిపరులక, దుష్టులక, దోషులక,
దుర్బీజులక దేవుని విసర్జన తిరిగిన వారిక చెరుపు చేయు పిల్లలక దుష్ట సంతానానిక దోషభరితమైన ప్రజలక దేవుని ఎరిగి దేవునిగా మహింపరచని జనానిక దేవుని దూషించిన వారిక దేవుని అక్షయతను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా చేసుకున్న వారిక అరికాల మొదలుకుని తల వరకు కూడా ఎక్కడ చూసినా స్వస్థత లేని వానిక లేదా ఎక్కడ చూసినా గాయాలతోటి దెబ్బలతోటి పచ్చి పుళ్ళతోటి అవి కట్టబడక పిండబడక తైలంతో మెత్తన చేయబడక ఉన్న స్థితిలో ఉన్న నీక నాక మనక ఆ దెబ్బలు ఎవరికి? ఒక పరిశుద్ధునికి, ఒక పవిత్రునికి, ఒక అద్వితీయునికి, ఒక అమర్త్యునికి, ఒక అక్షయునికి, ఒక అనంతునికి, ఒక అనంత జ్ఞానికి, పాపం ఎరుగని వానికి, దోషం ఎరుగని వానికి, తండ్రి సింహాసనాన్ని ఛేదించి వదిలిపెట్టిన వానికి, తండ్రితో ఉండుట సమానమని ఎంచుకునని వానికి, నీ కొరకు నా కొరకు రిక్తుడైన వానికి, ఏమైందండి ఆయనకి? ఏం చేయబడ్డాడు? గెత్సెమనే అనబడే తోటలో తన స్వేద బిందులు సహితము రక్త బిందులుగా మార్చబడేంతగా వేదన అనుభవించినాడు. గబ్బాత అనే ప్రేతోరియంలో ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడా దెబ్బలతో రక్తము ధారగా కట్టేంతగా పిండబడ్డాడు. నగరపు నడివీధుల్లో నలగగొట్టబడ్డాడు. గబ్బాత గోల్గోత అనే కపాల స్థలములో అచేతనంగా బలవంతుడైండు, ఇక్కడ బలహీనుడుగా మూడు మేకుల మధ్య రెండు కమ్ములకు ఆకాశానికి భూమికి మధ్యగా వేలాడుతూ వచ్చినాడు. బైబిల్లో రాయబడి ఉంది, శరీరము ఎముకలు కతుక్కుని పోయి ఎముకలు కూడా లెక్కించబడేంతగా క్షీణత సాధించడట. అంతగా క్షీణించిపోయాడు. దవడ ఎముకలు కూడా పంటికి అంటుకునేంతగా క్షీణించిపోయాడట. సిలువలో దాహం అంటూ కేక పెట్టాడు, తండ్రిని అర్థించాడు, సమాధానం రాలేదు, ఆదరణ లేకపోయి చివరికి సమాప్తమని పలికి తన ఆత్మను అప్పగించాడు. అంతేకాదు, ఎవరో తొలిచి ఉంచుకున్న రాత్రి సమాధిలో సమాధి చేయబడ్డాడు. అక్షయుడై మరలా మహిమా మనిషిగా తీర్చిదిద్ది తిరిగి లేపబడ్డాడు. ఆయనను ఆశ్రయించిన నీవు నేను ఈ దినాన ఆయన మనల్ని అక్కును చేర్చుకున్నాడు. మనల్ని మనకు రావాల్సిన శిక్ష నుంచి తప్పించి మరణం నుంచి జీవంలోనికి నిత్య జీవంలోనికి మనల్ని నడిపించినాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందవానికి ఏ శిక్షావిధి లేకుండా చేసినాడు. మరణం నుంచి తప్పించి మన జీవితాల నిత్య జీవం వైపు నడిపించిన ఈ అద్వితీయుడు మనకి వరం కాదంటారా? యేసుక్రీస్తు ప్రభు మన రక్షణకు వరమైనాడు, మనం రక్షణ పొందడానికి వరమైనాడు. ఆ వరమునిచ్చిన దేవునికి దినాన ఆరాధించే బద్ధులమై ఉన్నాం. నేను దేవుని వరమును. దేనికి వరమైనడండి? మన రక్షణకు, తద్వారా నిత్య జీవానికి వరమైనాడు. రెండో చూద్దామా, అదే యోహాన్ సువార్తలో
ఆరో అధ్యాయము యోహాన్ సువార్త 65వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాన్ సువార్త 65వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిన్నా నేను. రెండోదిగా మనం ఇక్కడ చూస్తున్నాము, తండ్రి చేత అప్పగింపబడిన కృప అంటుంది. మొట్టమొదటిగా మనం చూసాం ఆయన ఎందుకు మనకు వరమైనాడు అంటే మన రక్షణ పొందడానికి వరమైనాడు. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు మనకి కృపను పంపించాడట, కానీ ఆ కృప నేరుగా వస్తుందా అంటే కాదు. చూడండి యోహాన్ సువార్త, యోహాన్ సువార్త 1వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను. ఎవరి ద్వారా వస్తుందండి? ఆయన పరిపూర్ణతలో నుండి. పరిపూర్ణుడైన ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూస్తాం 2వ అధ్యాయం 9-10 వచనాలు. పోయిన సంవత్సరం అంతా అదే మనం ధ్యానం చేశాం. సర్వ సంపూర్ణత పరిపూర్ణత అంటాడు అక్కడ ప్రభువారి గురించి. అందులో నుంచి మనకేమొస్తుందట? కృప వెంబడి కృప వస్తున్నట్టు. ఇంకా స్పష్టంగా 17వ వచనం చూస్తున్నాం చూడండి, ఆఖరి భాగంలో 17లో కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా వస్తుందట. ఎవరి ద్వారా కృప వస్తుందండి? క్రీస్తు ద్వారా వస్తుంది. కృప అనబడినప్పుడు అసలు కృప అంటే ఏంటండి? కృప అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఎప్పుడు అవసరం అవుతుంది కృప అనేది? అసలు కృప అనేది బైబిల్లో మొట్టమొదటిసారిగా ఎక్కడ రాయబడిందండి? ఆది కాండలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో 8వ వచనంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అయితే అనే మాట ఉంటుంది అక్కడ. కృప ఎప్పుడు అవసరమవుతుంది అని మనం గమనించినట్లయితే ఒకసారి అక్కడికి వెళదాం. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం అతను కలిసి చదువుకుంటాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అయితే. అయితే అని ఎందుకు అన్నాడు అక్కడ అంటే ఆ పైవచనాలలోని సారాంశానికి ఇది ఒక లింక్ ఉంటుందని అర్థమవుతుంది. ఇక్కడ ఆ పైవచనంలో ఏముంది చూద్దాం. 7వ వచనం యెహోవా నేను సృష్టించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అన్నాడు. ఏలి అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము. అక్కడ కనబడుతుంది కృప. మానవుడు దేవునికి సంతాపం కలిగించాడట. అక్కడ మాట రాసిన ప్రభు తుడిచివేయుదును. తుడిచివేసంటే ఏంటండి? సంహరిస్తాననే కదా, చంపివేస్తాననే కదా, నశింపజేస్తాననే కదా. అక్కడ కనబడుతుంది కృప. అందుకే అంటాడు అయితే. నోవాహు మాత్రం కృప పొందినవాడు. ఆయన జీవన్ మరణాల మధ్య కృప కనబడుతుంది మనకి. మానవుడికి ఏ అర్హత లేదు అక్కడ. ప్రతి ఒక్కరిని నేనేం చేస్తున్నాను? తుడిచివేయబోతున్నాను. అంటే మానవునికి అర్హత లేదు జీవించడానికి. జీవానికి అర్హత లేని దగ్గర కృప కనబడుతుంది మనకు. జీవన్ మరణాల మధ్య మనకు కనబడుతుంది కృప. మొట్టమొదటిసారిగా బైబిల్లో మనకు చూస్తున్నాం ఇక్కడ. మానవుడు దేవుని ధిక్కరించినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, దేవుని ఉగ్రతకు పాత్రుడైనప్పుడు కృప కనబడుతుంది. రెండో సందర్భం కూడా కృప అనే మాట మనకి ఇలాంటి సందర్భం దగ్గరే కనబడుతుంది. సుదొమ గొమొర్రాలను దేవుడు అగ్ని గంధకం చేత నేల మొలకలను సైతము నశింపజేసి దహించే దగ్గర కనబడుతుంది కృప. ఆది కాండం 19వ అధ్యాయం
19వ వచనంలో లోతు దగ్గర, 14వది కూడా ఒకసారి, ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. 18 కూడా కలిసి ఉన్నాయి. ప్రభు అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నాయడలా కనబరిచిన నీ కృపను ఘనపరిచితి. ఒకవైపు అంతా కూడా నశించిపోతున్నారు, కానీ లోతు మాత్రమే కృపను బట్టి రక్షించబడ్డాడు. అర్హత లేదు జీవించడానికి, కానీ అర్హత సంపాదించినట్టుగా కనబడుతున్నాడు. ఇక్కడ కృప పొందినవాడైను, కృప పొందితిని. ఇలాంటి జీవితంలోని మనకు, ఏ అర్హత లేని మనకు నిజంగా చెప్పాలంటే ఆ కృపను బట్టే ప్రభు యొక్క సువార్తను మన చెవుల వరకు వినిపించగలిగింది. వినిపించాడు, కృపను బట్టే మనం ఆ ప్రభుని విశ్వసించాం, వినగలిగాం, విశ్వసించేలా చేసింది కృప. ఆ కృపే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద నా కోసం చనిపోయాడనే పశ్చాత్తాపాన్ని కలిగించేలా చేసింది. నీ నా పాపాలు ఒప్పించేలా చేసింది ఆ కృపే. ఆ కృపను బట్టే ఈనాడు నీవు నేను కూడా ఆయన ఆరాధించి అనుభవానికి రాగలిగాం. అంటే ఆ కృపే, మనం జీవంలోనికి వచ్చామంటే ఆయన కృపే కారణమవుతుంది. అందుకే అపొస్తల కార్యాలు మనం చూస్తాం 15వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దామా. పదకొండవ వచనం అందరం కలిసి చదువుకుందామండి. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుచున్నామని నమ్ముచున్నాము కదా. ఈ కృప 65వ వచనంలో మనం చూసాం కదా, తండ్రి కృపను పంపిస్తూ ఉన్నాడట. కానీ నేరుగా మన దగ్గరకు వస్తుందండి? కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ ప్రాపర్ ఛానల్. ఎవరా త్రూ ప్రాపర్ ఛానల్ అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట, ప్రభువు యేసు కృపచేత మనము. రోమాపత్రికలో ఇంకో మాట ఉంటుంది చూద్దామా. రోమాపత్రికలో 8వ అధ్యాయం రోమాపత్రిక కన్నా ముందు మనము రోమలోనే 3వ అధ్యాయం చూద్దాం. రోమాపత్రికలోనే 3వ అధ్యాయం చూసినట్లయితే 24వ వచనం మనం చూస్తే అందరూ కలిసి చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, చూశారండి, ఆయన కృపచేతనే, దేవుడు ఆయన ద్వారా మనకి కృపను ఆపాదించేలా చేశాడు త్రూ ప్రాపర్ ఛానల్. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షణకు వరంగా మార్చబడ్డాడు. మనం రక్షించబడ్డామంటే, రక్షణ పొందుకున్నామంటే అది ఆయన వరమే. నిత్య జీవానికి వారసులైనామంటే ఆ వరమే, ఆయన ద్వారా మనకి వరంగా ఇవ్వబడింది. అందుకని మనకు వరమైనాడు. ఇప్పుడు కృప కూడా, ఎన్ని కారణాలకు కారణమైన కృప కూడా ఆయన ద్వారానే మనకు వస్తూ ఉంది. అందుకే ఆయన మనకు వరమైనాడు, కృపకు వరమైనాడు, మన రక్షణకు వరమైనాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకో మాట చూద్దాం, 5వ అధ్యాయంలో రోమాపత్రికలోనే 5వ అధ్యాయము 2వ వచనం 5వ అధ్యాయం 2వ వచనం రోమాపత్రికలో చూస్తే, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణ బట్టి. ఈ కృప వల్లే మన నిరీక్షణ కూడా కలిగి ఉంటున్నామట, ఆయనను గూర్చిన నిరీక్షణ కలిగి ఉంటున్నామంటే కృపే కారణం. అంతెందుకండి, ఈ దినాన నీవు నేను ఆరాధనా స్థలంలో ఉంచబడ్డామంటే ఆయన కృపే కారణం. ఇంత గొప్ప కృపను మనకి ఆపాదించిన ఆ దేవునికి ఈ దినాన ఆరాధింప బద్ధులమై ఉన్నాం. మూడో చూస్తామా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచయ కరువును అనుగ్రహించి ఉన్నాడు. ఈ మాట మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచయ కరువును ఆత్మను పంపించాడు అని చెప్తున్నాడు. ఈ ఆత్మ ఎవరిదండి? చూడండి 5వ అధ్యాయంలోనే ఇదే మరి కొరింథీయుల 2వ పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనం మనం ఒకసారి చదువుకుందాం అందరం కలిసి. 5వ అధ్యాయం 5వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ, ఇక్కడ అది గమనించుకోవాలి మనం, ఇక్కడ ఆత్మను సంచకరుగా ఇచ్చాను అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మ ఎవరిది అని చెప్తున్నాడు. ఎవరిదట ఆత్మ? తనదే. దేవుని ఆత్మను సంచకరువుగా పంపించాడట. ఇదే మాట. ఇంకొక దేనికి పంపించాడు? తన ఆత్మను ఎందుకు పంపించాడు అనేది మనం గమనిస్తే సమాధానం మనకి ఎఫెసీలకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. 1వ అధ్యాయం చూద్దాం 14వ వచనంలో 14వ వచనం 1వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రికలో 1:14 అందరం కలిసి చదువుకుంటాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు. దేనికి పంపించాడంటే ఆత్మను సంచకరువుగా పంపించాడట. సంచకరువు అంటే మనకు అందరి పరిచయం. అన్న ఎన్నోసార్లు చెప్పారు ఆ మాట గురించి. భయాన ఏంటండి? అడ్వాన్స్. మనకు రాబోయే స్వాస్థ్యం ఏమైతే ఉందో అది మనం చూడలేదు కదా, కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనకు చూపించేలా చేస్తున్నాడు. అంటే ఆ స్వాస్థ్యంలో ఒక శాంపిల్ని మనకు పంపించాడట. దేన్ని పంపించాడండి? తన ఆత్మనే పంపించాడు. ఎంత గొప్ప విషయం చూడండి. దేవునికి నీ మీద నా మీద ఎంత ప్రణాళిక ఉందో అర్థమవుతుంది, ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది, ఎంత చిత్తం ఉందో అర్థమవుతుంది. తనకు కావలసి తనలో ఉన్న ఆత్మనే పంపించాడట నీ కోసం నా కోసం. నేను ఇలాంటి స్వాస్థ్యాన్ని మీకు ఇవ్వబోతున్నాను. ఎంత గొప్ప విషయం అండి ఇది. పరిశుద్ధాత్మనే చూడండి. అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయం మనం చూస్తాం ఈ మాటని. ప్రభు అంటాడు వాగ్దానము కొరకు కనిపెట్టండి అన్నప్పుడు 4వ వచనము 5వ వచనంలో మీరు యెరూషలేమునకు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును కనిపెట్టుడి అన్నాడు. ఇక్కడ ఏమిటి ఆ వాగ్దానము? ఈ మాట ఏమిటి అని చూస్తే నా వలన వినిన అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారట. ఎప్పుడో అది చూద్దాం. యోహాను సువార్త ఉంటుంది ఆ మాట 14వ అధ్యాయంలో 16వ వచనం ప్రభు చెప్పారట ఆ మాట. ఏమని చెప్పారు చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ రుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ ఈ మాట అన్నారు కదా. 26వ వచనం చూద్దాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పండి, నా ఆత్మ అంటే ఏంటది? దేవుడు నా ఆత్మను పంపించాను అంటున్నాడంటే ఆ ఆత్మ ఏంటిదంటే పరిశుద్ధాత్మ. దేవునికి ఎంత ప్రేమ చూడండి. తన ప్రభావాన్ని స్వభావాన్ని శక్తిని సమస్తాన్ని కూడా ప్రేమతో ఏర్పాటు చేసి ప్రభువుగా మన దగ్గర పంపించాడు కదా. అంతేకాకుండా తన సమస్తానికి సాదృశ్యమైన కృపను కూడా మనకి పంపించాడు కదా. ఇక్కడ అంటున్నాడు తన ఆత్మను కూడా మనకే పంపించేశాడట. ఇంకేముందండి ఆయన దగ్గర పాపం? చెప్పండి, ఇంత ప్రేమ ఎవరికైనా ఉంటుందా? తనకంటూ ఏమి ఉంచుకోవట్లేదు. అక్కడ అన్నీ మన కోసం పంపిస్తున్నాడు. నా బిడ్డల కోసం, నా వాళ్ళ కోసం, నేను ఏర్పాటు చేసిన ప్రజల కోసం, నా జనాంగాని కోసం. మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా రావాలండి? మళ్ళీ త్రూ ప్రాపర్ ఛానల్. రక్షణ త్రూ ప్రాపర్ ఛానల్ వచ్చింది. కృప త్రూ ప్రాపర్ ఛానల్. ఎవరా ఛానల్ అంటే
యేసుక్రీస్తు ప్రభువారు. ఈ పరిశుద్ధాత్ముడు కూడా మనకి త్రూ ప్రాపర్ ఛానల్ వస్తున్నాడు. చూడండి, ఇదే అధ్యాయంలో మనం చూస్తాము, 15వ అధ్యాయంలో చూసాము, 16వ అధ్యాయం మనం చూస్తాం. చూడండి, వచనం. అంతకంటే ముందు 15వ అధ్యాయం 26 చూద్దామండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు. అది ఎవరు పంపించాలట? తండ్రి అయితే పంపించేశాడు ఆల్రెడీ, కానీ అది ఎవరి నుంచి రావాలి? త్రూ ప్రాపర్ ఛానల్ రావాలి, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రావాలి మనకి. అందుకే ప్రభు అంటాడు, నేను వెళితేనే కానీ ఆయన రాడయ్యా, నేను వెళ్ళనివ్వాలి, నన్ను నేను వెళితేనే ఆయన వస్తారు, నన్ను వెళ్ళనివ్వండి అంటాడు ప్రభు. అంతేకాదు, ఆయన సొంతంగా ఏమి చెప్పడు, నా వాటిలో నుంచి తీసుకొని మీకు బోధిస్తాడు, నా వాటినే మీకు తెలియపరుస్తాడు, నా దగ్గర ఏమైతే వింటాడో అవే మీకు చెప్తాడు, కాబట్టి నన్ను మహిమపరుస్తాడు అంటాడు. అంతటి పరిశుద్ధాత్మను మనకు ఆపాదించాడు ప్రభు. పరిశుద్ధాత్మ కార్యాలు మనకందరికీ తెలిసినవే, మన మార్గాలు సరళం చేస్తాడు, మనల్ని నిలబెడతాడు, మనల్ని బలపరుస్తాడు, ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మన గురించి ప్రార్థన కూడా చేస్తాడు, మనకు సహాయం కూడా చేస్తాడు, ఆత్మీయంగా బలపరుస్తాడు, రాకడకే సిద్ధపరుస్తాడు, క్రీస్తు పోలికలో నిన్ను నన్ను మార్చుకుంటాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎక్కడి నుంచి వచ్చిందండి? కారణమెవరు? ఇంత గొప్ప ఆధిక్యతలకు మనం వచ్చామంటే కారణమెవరు? యేసుక్రీస్తు ప్రభువారే. పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి కూడా కారణమెవరు? యేసుక్రీస్తు ప్రభువారే. అంటే మనకు ఆయన వరం కాదంటారా? 3 విషయాలు చూసాం, మన రక్షణకు వరమైనాడు, కృపకు ఆయన మనకు వరమైనాడు, కృపను పొందుకోవడానికి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వరమైనాడు. 4వది చూద్దామా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 6:19, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై తన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఏ నిరీక్షణ అండి? చూడండి, ఇదే పుస్తకంలో 9వ అధ్యాయంలో 28లో మనం చూస్తాం. అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా 2వసారి. అది మన నిరీక్షణ. ఆయన మరలా మనకి ఎన్ని ఆపాదించాడు, ప్రత్యక్షంగా చూపించాడు, మరలా రాబోతున్నానన్న నిరీక్షణ మనకిచ్చినాడు. వచ్చినప్పుడు ఏమవుతుందండి? మనకు అందరికీ పరిచయమే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం, 15వ అధ్యాయంలో 51, 52 వచనాల్లో ఒకసారి చూద్దామండి. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇది అనేక పర్యాయాలు మనం వింటూనే ఉన్నాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటు కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము అంటున్నాడు. మన నిరీక్షణ ఆయన వచ్చినప్పుడు ఆయన పోలి ఉంటామట, మహిమా దేహాలతోటి బయలుదేరుతాం, ఆయన దగ్గరికి వెళ్తామనే నిరీక్షణ నీకు నాకు ఇచ్చినాడు. ఎందుకు? ఆయన మనకంటే ముందుగా అక్కడికి ప్రవేశించాడు, మనకంటే ముందుగా ఆ తెర లోపలికి ఆయన ప్రవేశించిన దాన్ని బట్టి మనం కూడా ఆయన వెంట వెళతామనే నిరీక్షణ నీకు నాకు ఇచ్చాడు. అదే నిరీక్షణ ఎవరి ద్వారా వచ్చింది మనకి? మళ్ళీ త్రూ ప్రాపర్ ఛానల్ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ఆయన మనకు వరమైనాడు. మనం రక్షించబడ్డానికి యేసుక్రీస్తు ప్రభువారు వరమైనారు,
మన కృపను ఆపాదించబడ్డానికి ఆయన వరమైనాడు, పరిశుద్ధాత్మని ఆపాదించడానికి వరమైనాడు, ఇక్కడ చూస్తే మన నిరీక్షణకు కూడా వరమైనాడు. ఏ తండ్రి ఊరుకుంటాడండి తన కుమారుని హింసించడానికి? తనకున్నవన్నీ మానవునికిచ్చి మానవుడు రావడమే వరంగా ఎంచుకున్నాడు దేవుడు. మనము రావడమే ఆయనకు భాగ్యం అట, అదే వరం. తనకున్న సమస్తాన్ని మనకు వరంగా ఇచ్చి, కృపను ఇచ్చేసి, తన ఆత్మను కూడా ఇచ్చేసి, తన ప్రభావమును, స్వభావమును, సమస్తమును మనకిచ్చి మన కోసం ఎదురు చూస్తున్నాడు ఎప్పుడొస్తారా అనేసి. మనం దొరకడమే ఒక భాగ్యం, ఒక వరంగా దేవుడు ఎంచుకుంటున్నాడు. ఇన్ని ఆపాదించిన దేవుడు తనకంటూ ఏమి ఉంచుకోలేదు, తను మనం వస్తే చాలు అనుకుంటున్నాడు. ఎంత ప్రాణాళిక, ఎంత ప్రేమ! ఇలాంటి దేవుణ్ణి ఏమిచ్చి మనం రుణం తీర్చుకుంటాం? ప్రాణమైతే ఇవ్వలేము కదండి, కానీ ప్రాణంగా భావించే స్తుతి ఆరాధనతో మనం ఆయన రుణం తీర్చుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాం. ఈ వాక్య భాగం దేవుడు దీవించిన గాక. ఆమెన్.